చాలు, నందికే కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, అతనికి కోపం వచ్చిందంటే పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కాని ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా? నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు. వెళ్దాం రండి. ఏ మూషిక, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నా? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు. అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చూస్తుంది. ప్రభు, ప్రభు, పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు.
నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి, తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాల గణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా, అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే నంది యొక్క అందమైన రూపాన్ని చెక్కాడట. నంది కూడా రూపమట.
అగ్గం, పూర్వ జన్మలో మీరిద్దరూ విరోధులా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఆహా ప్రభు, మీరు చాలా చక్కగా చేశారు ప్రభు. మీరు ఉండ్రాళ్ళు చేస్తున్నది చూస్తుంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి ప్రభు. కడుపులో ఎలుకలా? ఎలుక ఇక్కడ కదా ఉంది. అవును ప్రభు, కడుపులో తిరుగుతున్న ఎలకే ఇప్పుడు బయటికి వచ్చేసింది. దానికి ఏదో ఒకటి చెయ్యండి. ఈ పక్కనే గౌతమ మునీశ్వరుని ఆశ్రమం ఉంది. మనకి అక్కడ భోజనం దొరుకుతుందనిపిస్తోంది. పదండి, మనం అక్కడికి వెళ్దాం. వాసనే ఇంత బాగుందంటే ఇక భోజనం ఎంత రుచిగా ఉంటుందో. ప్రణామములమ్మా. అరే బాలగణేష, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, చాలా ఆకలేస్తోంది. తినడానికి ఏమైనా ఇస్తారా? క్షమించండి బాలగణేష, నేనింకా వంట ప్రారంభించలేదు. ప్రసాదం మాత్రమే తయారు చేశాను. అది కూడా పూజ చేసిన తరువాతే దాన్నివ్వగలను. మీరు కాస్త ఆగారంటే నేను పూజ చేసిన తర్వాత మీకు ఇస్తాను. అయ్యో అమ్మా, నాకు నా మిత్రులకు చాలా ఆకలేస్తోందమ్మా. ఆగడం మా వల్ల కాదమ్మా. అలా అయితే నన్ను క్షమించండి ప్రభు. అరే, నాకిప్పుడే గుర్తొచ్చిందమ్మా, ఋషివర్య మిమ్మల్ని ఎందుకో పిలిచారమ్మా. ఆకలితో ఉండడం వల్ల మీకు చెప్పడం మర్చిపోయాను. ఓ అలాగా, ఆయన నన్ను పిలిచారా? ఆయన ధ్యానంలో ఉన్నారనుకున్నానే. త్వరగా త్వరగా వచ్చి భోజనం చేయండి, మనం త్వరగా వెళ్ళాలి. కానీ ప్రభు, అది అదేంటి ఇదేంటి అని తర్వాత నందీశ్వరా. వాటితో మనం కడుపుకే పూజ చేసి తీరాలి. ఋషివర్య ధ్యానంలో ఉన్నారే, మరి బాలగణేష్ ఎందుకు అలా? అరే భగవంతుడా, నువ్వు చేసిన పని అస్సలు బాలేదు బాలగణేష్. ఎప్పుడు చూసినా ధ్యానంలోనే ఉంటారా? మీ భార్యని ఒక బాలుడు మోసం చేసి పారిపోయాడు, ఆ విషయం కూడా మీకు తెలీదా? అరే ఏమైంది నీకు? నా ధ్యానాన్ని వచ్చి నాశనం చేశావేంటి? శివపార్వతి పుత్రుడు బాలగణేషు ఆయన మిత్రులు ఇక్కడికి వచ్చారు. బాలగణేషుడే ఈ పనిని చేసి ఉంటాడు. ఒక పాఠం నేర్పించాలి. ఓం నమః స్వాహ. అవును ప్రభు, గురువరియని భార్య చేతిలో ఏదో మాయ ఉంది. అందువల్లే మనం ఏమీ అడగకుండా అన్ని ఇక్కడ తీసుకొచ్చేసాం. కానీ ప్రభు, మనం గురువమ్మని అడిగి ఈ భోజనం తీసుకురావాల్సింది. ఏ, మా అమ్మ దగ్గర కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక అమ్మ దగ్గర మాత్రమే ఇలాంటి వేషాలన్నీ వేయచ్చు నందీశ్వరా. లేదు ప్రభు, నంది చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. నేనిది తినను. మీరందరూ ఎలా చెప్తున్నారంటే గౌతమ మునీశ్వరుడు మన తల మీద కత్తి పెట్టినట్టు చెప్తున్నారు. గురుదేవా, మీరా? నా ఇంట్లోకే వచ్చి మీరు దొంగతనం చేస్తారా? అయ్యో లేదు గురుదేవా, ఇది దొంగతనం కాదు, అమ్మ దగ్గర చేసిన అల్లరి. అది కాదు బాలగణేష్, ఈ కార్యము అపకారానికి మించింది. నీకు ఆ దండన పడాల్సిందే. అది నీ అమ్మ చేతులతో దొరకాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో? పార్వతి అమ్మగారికి ఈ విషయం తెలిసిందంటే
అంతే, మా పని అయిపోయినట్టే. లేదు మునివరియా, మీరేదో తప్పుగా తనని అర్థం చేసుకున్నారు. నా బిడ్డ ఆ విధంగా ఎప్పుడూ చెయ్యడు. మీరు జగత్ జనని అమ్మా, మీరు స్వయంగానే వచ్చారు. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదమ్మా. నేను నా బిడ్డ చేసిన తప్పుకి మీ దగ్గర నేను మన్నింపు అడుగుతున్నాను మునివరియా. ఇంకెప్పుడు నా బిడ్డ ఈ విధంగా చేయడని నేను మీకు మాటిస్తున్నాను మునివరియా. నేను బయలుదేరతాను తల్లి, ప్రణామం. అమ్మా, ఆటలాడడం వల్ల బాగా ఆకలేసిందమ్మా. అప్పటికీ నేను గురుమాత అని అడిగాను, కానీ ఆమె నాకు ఇవ్వలేదు. వాళ్ళివ్వకపోతే నువ్వు దొంగతనం చేస్తావా? లేదమ్మా, ఇది దొంగతనం కాదు. గురుమాత దగ్గర అల్లరి చేశాం. చాలాపు గణేష్, నువ్వేం చెప్పినా ఇక నేను వినదలుచుకోలేదు. ఈ రోజు నీకు ఏం దండన వేస్తానో చూడు. నువ్వు మర్చిపోదామన్నా కూడా అస్సలు మర్చిపోలేని దండన వేస్తాను. అమ్మా, ఎక్కడికమ్మా తీసుకెళ్తున్నారు? అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి అమ్మా. అమ్మా, ఎక్కడికమ్మా తీసుకువెళ్తున్నారు? చెప్పండి అమ్మా. అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, అరే, ఇది చీకటి గది కదా. ఎందుకమ్మా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎందుకమ్మా నన్ను కట్టేస్తున్నారు? నువ్వు కాసేపు ఇలా నించుని ఉంటేనే నీకు బుద్ధి అనేది వస్తుంది. వద్దమ్మా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయకండి అమ్మా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. అమ్మా, దయచేసి నన్ను వదలండి అమ్మా. ఇప్పుడు చెప్తున్నానుగా, ఇంకెప్పుడు చేయనమ్మా. అమ్మా, తప్పు ప్రభు ఒక్కరిదే కాదమ్మా, మాది కూడా తప్పుంది. ప్రభువుని వదిలేయండమ్మా. నాకు తెలుసు, మీ అందరితో కూడే నా బాలగణేశుడు ఇలా చెడిపోతున్నాడు. నాకు తెలిసి మీరే తనని దొంగతనం చేయమని చెప్పుంటారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే నా అంత చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. అబ్బా, గొంతు ఎండిపోయింది. నీళ్ళు, నీళ్ళమ్మా. నువ్వు నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేను నిన్ను అక్కడ. అమ్మా, ఇక్కడ ఎవరు లేరే. నిజంగా తను బాలగణేశుడేనా, లేక ఇంకెవరైనా అయ్యుంటారా? పట్టుకోండి అమ్మా, కుడుములివ్వండి. అబ్బా, నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను ఎటు చూసినా బాలగణేశుడే కనిపిస్తున్నాడు. ఏమైందమ్మా? నన్ను కట్టేయడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు కదా, అందువల్లే కదా నన్ను చూడడానికి మాటిమాటికి వస్తున్నారు. నాకేమైందా అని చూడడానికి వస్తున్నారు కదా. బాలగణేష్, నువ్వు నా దగ్గర ఏం మాయ చేస్తున్నావయ్యా? ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇది మాయ కాదమ్మా, ఇదే నిజం. నేను ప్రతి అణువులో ఉంటానమ్మా. అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు గణేషా. నన్ను మోసం చేయాలని మాత్రం చూడకు. నిజం తెలుసుకోవాలంటే ముందు నన్ను విడుదల చెయ్యమ్మా. నా బిడ్డ ఎంత గొప్పవాడో ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఇంత గొప్పవాడన్న విషయం ఈరోజే తెలిసింది. లేదమ్మా, ఏ పుత్రుడైనా మంచివాడు చెడ్డవాడు అవడానికి తల్లి కారణం మాత్రం కాదమ్మా. అహల్య ఆశ్రమం నుంచి నువ్వు ఆ భోజనాన్ని దొంగిలించి ఉండకపోతే నువ్వింత గొప్పవాడన్న విషయం నాకు తెలుసుండేదే కాదు. ఇంత గొప్ప భాగ్యం నాకు కలిగుండేదే కాదు. దీనికి కారణం అహల్యే. సరే పద, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కునిరా, నీకోసం కుడుములు రెడీగా ఉన్నాయి.
మీరేంటి అందరూ అక్కడే నించునున్నారు? వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. చాలు చాలు చాలు, మీ సంతోషాన్ని తగ్గించండి. మూషిక, నంది, బ్రింగి, అగ్గం, బగ్గం, అందరూ ఊపిరి బాగా బిగబట్టి పరిగెత్తండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రోజు నేను 5 లడ్డూలు ఇస్తాను. పరిగెత్తండి. నీకేం దెబ్బ తగలలేదు కదాగాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. సరిగ్గా చెప్పారు నంది భగవాన్. నేను వీణ్ణి సరైన సమయంలోనే పట్టుకున్నాను. దుష్టాసురా, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది, చూసుకో. అదెలా ఉంటుంది? దాని గురించిన వివరాలు బగన్ చెప్తాడు. నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను. శాంతించు బగ్గం, శాంతించు. ప్రభు, పగ్గం అగ్గంకి ఏదైనా సమస్య వస్తే మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? దీని వెనుక ఒక కథ ఉంది. అగ్గమైనా సరే బగ్గమైనా సరే చిన్న వయసు నుంచే వాళ్ళకి చాలా స్నేహితులున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు స్నేహితులు శివునికి భక్తులుగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా కోళ్ళని వెంబడించడం ఎప్పుడు మారుకుంటారు మీరు? అల్లరి మొక్కలు, పారిపోకండి, ఆగండి, ఆగండి. ఆహా, ఇన్ని వంటకాలు చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది మిత్రమా. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మొదలు పెట్టు. ఇక నీ పని నువ్వు మొదలు పెడతావా మిత్రమా? అగ్గము బగ్గము వాళ్ళ శక్తిని నమ్ముకుని వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి మధ్యలో మహాదేవునికి భక్తుల మేమే మేమే అని రెండు కుటుంబాలు గొడవ పడి విడిపోవడం మొదలు పెట్టాయి. రెండు కుటుంబాలు విరోధులయ్యారు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నలు అగ్గం మీద బగ్గంకి, బగ్గం మీద అగ్గంకి చాడీలు చెప్పారు. చెప్పు, మళ్ళీ వాడితో జత కడతావా? లేదు నాన్న, లేదు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. ఇక పైన ఆ పగ్గంతో ఎప్పుడు కలిసి ఉండకూడదు, అర్థమైందా? అలాగే తండ్రి గారు. నాకెప్పుడు నువ్వే గుర్తొస్తున్నావురా పగ్గం. రేపు ఉదయాన్నే వచ్చి నేను నిన్ను కలుస్తాను పగ్గం. నేను మైదానానికి వస్తాను, నువ్వు అక్కడికి రా. మీ నాన్నగారు చేసింది ఏం బాలేదు అగం, అది చాలా తప్పు. మా నాన్న మహాదేవుని యొక్క పరమభక్తుడు, కానీ ఆయన కాదు. ఇక మనం కలుసుకోవడం కుదరదు అగం. పగ్గం. అదే సమయంలో అసురుడు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసురుల సేన గ్రామాన్ని ఆక్రమించిందా?
తర్వాత ఏమైంది ప్రభు? అదే చోట్ల ప్రతిసారి గొడవలు పొట్టుకోడాలు ప్రారంభించారు. నువ్వు అక్కడనే ఉండు అగం, నా వద్దకు రావద్దు అగం. ఇక మీదట నువ్వెవరివో నాకు తెలియనే తెలీదు. చెప్పేది విను. భయపడక పగ్గం, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. ఎందుకగం? ఎందుకంటే నువ్వు నావాడివి కదా. అయ్యో లేదు, వద్దు వద్దు. అగం అగం, నువ్వు భయపడనే వద్దు, నేను నిన్ను కాపాడతాను. అగం, నీకేమీ కాలేదు కదా. దెబ్బతిన్న అగ్గాన్ని బగ్గం వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు ఒక నెల వరకు అగ్గానికి వైద్యం జరుగుతూనే ఉంది. ఆ నెలంతా అగ్గం బగ్గం పక్కనే ఉండి తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు. తనకి దగ్గరుండి వైద్యం బాగా చేయిస్తూ ఉన్నాడు. అందువల్లే అగ్గానికి బగ్గం యొక్క కొత్త భాష అర్థమైంది. నన్ను క్షమించు అగం, నా వల్లనే కదా నీకు ఈ పరిస్థితి.
అగ్గం బగ్గాన్ని మన్నించడం వల్ల అగ్గానికి బగ్గం మీద చాలా ప్రేమ కలిగింది. ఆ తరువాత అగ్గం బగ్గం అస్సలు విడిపోనే లేదు. అగ్గానికి సమస్య వస్తే బగ్గం అస్సలు తట్టుకోలేడు. వీళ్ళిద్దరి బాల్యంలో దుఃఖంతో కూడిన కథ వింటుంటే మాకు చాలా బాధగా ఉంది ప్రభు. ఈ విధంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మూషిక. కష్ట సుఖాల్లో స్నేహితులనేవారు అస్సలు విడిపోనే విడిపోరు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు. అగం పగం దగ్గర మేము క్షమించమని అడిగితేనే మాకు శాంతి. అప్పుడే నా మనసులో ఉన్న సమస్య తీరుతుంది ప్రభు. అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు, క్షమించమని అడగండి. వద్దు వద్దు గడాసురా, వద్దు, ఆ మణిని తీసుకు వెళ్ళొద్దు. లేదు లేదు, ఏదో చెడు జరగబోతుంది. ఇక ఈ గడాసురుడు ఆ చింతామణిని ఉపయోగించి అన్ని నాశనం చేస్తాడు. నేను త్వరగా బాలగణేష్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతయే 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 నమః. గణేశా. ఏమైంది మునివర్యా, ఎందుకని నన్ను పిలిపించారు? ప్రభు, నేనొక పెద్ద తప్పు చేశాను ప్రభు. తప్పా? మీరా? అవును బాల్ గణేష్, మీరు ఎంతో నమ్మకంగా ఇచ్చిన ఆ చింతామణిని నేను మూర్ఖుణ్ణి. ఆ శక్తివంతమైన ఆ చింతామణిని నేను పోగొట్టేశాను. అందులో తప్పేముంది? మీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తారు. లేదు లేదు బాల్ గణేష్, నేను ఆ మణిని మెడలో వేసుకొని ఉండకూడదు. అందరూ చూశారు, అందువల్లే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. సమస్య? ఎలాంటి సమస్య వచ్చింది మునివర్యా? నేను ఆ మణిని కాపాడలేకపోయాను బాల్ గణేష్, నేను కాపాడలేకపోయాను. గణాసురుడు ఆ చింతామణిని ఎత్తుకుపోయాడు. ఏంటి, తనకి అంత ధైర్యం వచ్చిందా? చింతామణి శక్తితో వాడు అన్నిటినీ నాశనం చేస్తాడు. ఈ భూమిని, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడున్న ప్రాణుల్ని వాడు దేన్ని వదలడు. దీన్ని ఆపాలి ప్రభు. ఈ ప్రపంచాన్ని వాడు నాశనం చేస్తాడు ప్రభు. మీరు దిగులు పడకండి మునివర్యా, ఆ మణిని నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. ధన్యవాదములు ప్రభు. మణి, చింతామణి, చింతామణి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ చింతామణి ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ తాకలేరు. ముందుగా నేను ఆ కపిల మహర్షిని చంపబోతున్నా, తరువాత కైలాసంలో ఉన్న అందరు దేవతలని. సేనాపతి, మనం అందరినీ ఇప్పుడే దాడి చేయబోతున్నాం. మన రాక్షసుల్ని సిద్ధం చేయండి. ఎక్కడికెళ్తున్నావు గడాసురా? నీ చావు ఇక్కడే రాసి పెట్టుంది కాబట్టి నువ్విక్కడే ఉండాలి. ఎక్కడికి పోతున్నావు? బాల్ గణేష్,
నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదయ్యింది. ఎందుకంటే నా మరణం కాదు, నీ మరణమే ఇక్కడ నిశ్చయించబడింది. అది ఇప్పుడు నా చేతులతోనే జరగబోతుంది. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఎవరు ప్రాణాలతో ఉంటారో అని. ఏ రాక్షసులారా, నన్నెందుకు చూస్తా నిలబడ్డారు? వాణ్ణి చంపండి. గడాసురా, నువ్వే మర్యాదగా ఆ చింతామణిని నా చేతికివ్వాలి, లేదా నిన్ను చంపి నేను తీసుకోవాలా? చెప్పు, ఇస్తావా లేక నా చేతిలో చస్తావా? ఇది చింతామణి, దీని శక్తి గురించి నీకు. గడాసుర్, ఆ చింతామణి నాది, నాకు దాని పవిత్రత ఏంటో బాగా తెలుసు. నాకిస్తావా నా చేతిలో చస్తావా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అర్థమయ్యిందా? గడాసురా, నాకు చాలా ఆకలేస్తోంది, నా సమయాన్ని వృధా చెయ్యకు. మర్యాదగా ఇస్తావా చస్తావా? ఇవ్వను. ఏం కావాలంటే చేసుకో. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా ఇస్తావా లేక చస్తావా? నువ్వు నన్ను చంపలేవు, నేనే నిన్ను చంపబోతున్నా. ఆ తర్వాత మీ నాన్న పరమశివుణ్ణి, నేను చిరంజీవిని. నేను తిరిగి వస్తాను. నేను వచ్చి నిన్ను నీ నాన్నని చంపేస్తాను బాల్ గణేష్. Thank you.
తీసుకోండి మునివర్యా, ఇదిగో మీ చింతామణి. వద్దు బాల్ గణేష్, నేను దీనికి అర్హుణ్ణి కాదు. నేను చింతామణి వేసుకోవడానికి అర్హుణ్ణి కాదు. దయచేసి మీరే ఆ చింతామణిని ఉంచుకోండి. ఏ, ఎందుకని మునివర్యా? ప్రభు, ఇది ఎవరి చేతికి దొరికినా వాళ్ళు తప్పుగానే ఉపయోగిస్తారు. మళ్ళీ ఆశ్రమం నుంచి చింతామణిని దొంగలిస్తే నన్ను నేనే క్షమించుకోలేను ప్రభు. అలాగే మునివర్యా, అంతా మీ ఇష్టమే. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. ఆగుకుంటేవాడా, అన్ని కుడుములు నువ్వే తినేయకూడదు. నాకు తెలుసమ్మా నువ్వు కోపంగా లేవని. ఎందుకంటే నేను కడుపు నిండా తింటేనే కదా నీకు సంతోషం. వీడికి రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది. ఏమైంది వీళ్ళకి? మూతి ముడుచుకుని కూర్చున్నారు. ఏమైంది మిత్రులారా, విచారంగా కూర్చున్నారే? ప్రభు, మేము ఎప్పుడు ఆడే ఆట ఆడి ఆడి అలిసిపోయాం. ఏదైనా కొత్త ఆట ఆడాలనిపిస్తోంది. ఏదైనా ఆట చెప్పండి ప్రభు. సమస్య పెద్దదే. కొత్త ఆట కనిపెట్టేశాను. మీరు చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ త్వరగా ఏరి తీసుకురండి. ప్రభు, ఇదేంటి ప్రభు? ఇది ఒక ఆట. బాలశ్రీకృష్ణుడు ఇలాంటి ఆట ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. మనం ఈ రోజు ఆడదాం. నేను దీన్ని విసిరితే మీరు దాన్ని పట్టుకుంటారంట. ఎవరు దీన్ని పట్టుకుంటారో వాళ్ళు తిరిగి విసిరాలి. మీకు అర్థమైందా? ఇదిగో బంతి గాల్లోకి ఎగిరింది. ఆహా ప్రభు, ఈ ఆట చాలా బాగుంది. అద్భుతం. ఇప్పుడు చూస్తాను బంతి సిరితే ఎవరు తెస్తారని. అవునా, బంతి చాలా పెద్దదయ్యింది. ప్రభు, ఈ రాయికి ఎవరైనా ఎదురుగా వస్తే మీద పడి చనిపోతారు కూడా. నేను చేసింది పెద్ద అపరాధం. నేను ఇలా చేసుండకూడదు. సరే, మన వల్ల అయ్యింది, చేద్దాం. ప్రభు, అటు చూడండి మునివర్యులు. మీ దర్శనం అవ్వడం నా భాగ్యం అయ్యా. ఋషివర్యా, చనిపోతారని తెలుసు కూడా మీరు ఎందుకు అడ్డుగా నించున్నారు? నేను పాపిని ప్రభు. నేను చేసినవన్నీ తప్పులు. నేను విషయమేంటో వివరంగా తెలుసుకోవాలి. ప్రభు, భగవాన్ శివుని పూజ కోసం నాకు బంగారము వెండి అవసరమైంది. దానికోసం నేను రాజా అమాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను మీ అవసరాలన్నీ తీరుస్తాను ఋషి, కానీ మీ శివుడి కోసం కాదు, నాకు పూజ చెయ్యాలి. మీరు నేను మీ దేవుడిగా మారాలి. క్షమించండి రాజుగారు, నేను మీకు అలాగా పూజలు చెయ్యలేను. అయితే బయటికి పోండి. నేను మీకోసం, శివుడి కోసము నా వెండిని బంగారాన్ని ఇవ్వలేను. మరి ఇప్పుడు నేను ఎలాగ నా శివుడి కోసం పూజలు చేసుకోవడం? నాకిప్పుడు ఏమీ అర్థం అవ్వట్లేదే. మహాదేవుణ్ణి అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం. శాంతించు నంది, తను అహంకారంతో మిడిసిపడుతున్నాడు. అంతేగాని పాపమేం చేయలేదు. అందువల్ల తన అహంకారాన్ని అణచివేయాలి, అంతే. మీరు చింతించకండి మునివర్యా, అక్కడ పూజ జరుగుతుంది. అది అమే రాజ మూలంగా. అగ్గం, నువ్వు గెలిచావు. కాళియా అనే నాగేంద్రుణ్ణి కృష్ణ భగవానుడు బాలుతో ఆడుతూనే తన అహంకారాన్ని అణచివేశాడట. ఇప్పుడు మనం అలాగే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? ఇలాగే చెయ్యాలి. అలకనిరంజన్ మహామంత్రి, ఈరోజు భిక్ష కోసం భిక్షగాళ్ళు రాలేదా?
మీరు మహాత్ములు రాజా, మీరు భిక్ష వేస్తానని గాని వీళ్ళొచ్చి మీ ముందు నించున్నారు. చెప్పు రిషి, మీకేం కావాలి? రిషి మునులకు ముందు స్వాగతం చెప్పాలి రాజా. నువ్వు భిక్ష గురించి మాట్లాడుతున్నావేంటి? అనవసరంగా మాటలు మాట్లాడద్దు రిషి, నీకేం కావాలో చెప్పు. నిన్ను నువ్వే దేవుడని అనుకుంటున్నావంట, నిన్నే పూజించాలంట. సరిగ్గానే చెప్పావు. నేను నీకు పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాజా, కానీ ఒక షరతు. ఏంటా షరతు? అది ఏంటంటే నా వెంట్రుకకి సరిపడా ఒక బంగారాన్ని నువ్వు ఇవ్వాలి, ఆ తర్వాత మా అందరికి నువ్వు భోజనం పెట్టాలి. సరేనా? ఒప్పుకుంటున్నావా? ఓ రిషి, నువ్వు అడిగిందంతా నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి చెప్పు. మహామంత్రి, వాళ్ళు అడిగిన రెండు షరతులని పూర్తి చేయండి. ఇంకా ఆలోచిస్తారండి మహామంత్రి, వెళ్ళి వెంట్రుక తూకానికి బంగారాన్ని వెయ్యండి. సరే మహారాజా. మీకు ఉండ్రాలు చేయడం రాదా? అలాగే మహారాజా. వెళ్ళి ఆ ఉండ్రాలు తీసుకురండి. అలాగే మహర్షి. నాకు రుచికరమైన లడ్డూలు తీసుకురండి. నాకు ఉండ్రాళ్ళు గుగ్గిళ్ళు కావాలి. నాకు ఇతనికి బోలెడు ఆహార పదార్థాలు, బంగాళదుంప వేపుడు, హల్వా. నాకు వీళ్ళు అడిగినవన్నీ తీసుకురండి. అలాగే మునివర్యులు. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బిపోతుంది నందిర్షి. నీ కడుపు కకావికమైతే చెప్పు, వైద్యుణ్ణి పిలిపిద్దాం. ఇప్పుడు పెద్ద తరాసు తీసుకురండి. అసలు వీళ్ళెవరూ అర్థం కావడం లేదే, అన్నీ తినేస్తున్నారు. ఈ రోజు ఇరుక్కుపోయాను అనుకుంటా. ఏంటి రాజా, నువ్వు ఆ వెంట్రుకకి సరిపడా బంగారాన్ని తుయ్యలేకపోతున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? మహామంత్రి, అన్నిటినీ తీసుకురా. చెప్తు మహారాజా. అరే పిల్లలారా, త్వరగా త్వరగా తినండి, భోజనం అంతా అయిపోయిందిగా. ప్రభు, ఇతని ఒక్క తల వెంట్రుక ఎన్ని వేసినా తోగడం లేదు. ఎందుకు సరిపోదు మంత్రివర్య? ఒక ఆలోచన ఉంది. మహారాజా వారి భార్య మెళ్ళో హారం ఉంది కదా, అది తీసుకురండి. ఏంటి రిషి, ఏమంటావు? మన పని మనం చూస్తున్నావు, అతని పని అతను చూస్తున్నాడు. మహామంత్రి, మీరెందుకు నన్ను పిలిచారు మహారాజా? రాణి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ దానికి దీనికి ఇప్పుడు సమయం కాదు. ఆ బంగారు నగలు తీసివ్వు. అందరికీ కడుపు నిండిపోయింది అనుకుంటాను, అందుకే తేన్పొస్తున్నట్టుంది. అరే బిడ్డా, నాకింకా ఆకలిగా ఉంది. అరే భగవంతుడా, ఇప్పుడు నేను భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు, మన దగ్గర ఇంకా చిల్లి గవ్వ కూడా లేదే, త్రాసు తూకం ఎలా సరిపోతుంది? మహారాజా, మరొక సమస్య మహారాజా. మన కోటలో ఉన్న ఆహారాన్నంతా ఆ మహర్షులు తినేశారు, కానీ ఆకలి తీరలేదట, ఇంకా కావాలంటున్నారు. ప్రభు, నాకేమో ప్రజల వద్ద నుంచి ధనము ధాన్యము అడగాలనిపిస్తుంది. ఇది ప్రజలకు చేసే అన్యాయం అవుతుంది మహామంత్రి. ఇది అన్యాయం కాదు ప్రభు, ఇది రాజుకి ప్రజలు చేయవలసిన బాధ్యత. వీళ్ల వద్ద మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది. అలాగే మహామంత్రి, వసూలు చెయ్యండి. చిత్తం మహారాజా. నా ధనమంతా పోయింది, ఇంకా వెంట్రుకకి సమానం అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా జరగడానికి వీల్లేదు రాజా. ఈ సాధువులకి నిజంగానే దైవశక్తి ఉంది, వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏ అనర్థం జరగక ముందే వాళ్ళని మన్నింపు అడగండి. ఇంకా ఏంటి నిలబడ్డావు పుత్ర, ఎల్లి భోజనం తీసుకురా, మాకు ఆకలేస్తుంది కదా. క్షమించాలి మహర్షి, ఊర్లో ఉన్న అందరి దగ్గర భోజనం అయిపోయింది. ఏంటి రాజా,
భక్తులకి నువ్వు భోజనం కూడా పెట్టలేవా? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ శక్తి తెలియకుండా మీ దగ్గర నేను మాట్లాడకూడనవన్నీ మాట్లాడాను. నన్ను క్షమించండి ప్రభు. ఏమంటారు ఋషులారా? ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ ఇష్ట ప్రకారం చేయమంటున్నాడు. మీ దర్శనానికి మేము ధన్యులైనాం ప్రభు. రాజా, అహంకారాన్ని తప్పుతోవని ముందు నీ మనసులో నుంచి తీసిపారేయ్. అప్పుడే నీ చుట్టూ మంచి మనుషులు ఏర్పడతారు, నీకు మంచి జరుగుతుంది. నన్ను క్షమించండి ప్రభు. నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునంతా తిరిగి నేను ఇచ్చేస్తాను. ఋషులు మునులను వారినే నేను పూజిస్తాను, వారి పూజకు కావలసింది ఇస్తాను. గణేష, జీవించడానికి భోజనం అవసరం. మొత్తం భోజనం మీరే తినేశారుగా, అందువల్ల ఇలాంటి నిందలు నా మీద వేయడం ఏమైనా బాగుందా? నేనే తప్పు చేయలేదు. మహారాజా, మహారాజా, ఒక వింత జరిగింది. ఊర్లో అందరికీ నిత్యావసరాలు సమకూరాయి. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. ఇకపై ఇక్కడున్న బట్టల్ని మేము మురికి చేయమమ్మా. పోయినసారి కూడా నువ్వు ఇలాగే చెప్పావు కదా బాలగణేష్. లేదు లేదు, ఈసారి నేను నిజమే చెప్తున్నానమ్మా, చెయ్యను. ఇక మాట్లాడకుండా అందరూ మీ మీ పనులు చూసుకోండి, లేదంటే కార్తికయ్యను బట్టలు కూడా మీతో ఉతికిస్తాను. ప్రభు, మనం మాట్లాడకుండా మన పని చేసుకోవడం మంచిది, లేదంటే సమస్య ఇంకా జటిలమైపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే నంది. నేను కాసేపట్లో మళ్ళీ తిరిగొస్తాను. ఈలోగా బట్టలన్నీ ఉతికి ఆరయ్యాలి. అంతేకాదు, ఎవరైనా ఇంకేదైనా అల్లరి చేస్తే ఈ రోజంతా మీరు బట్టలు ఉతుకుతూనే ఉండాలి. అందరి బట్టలు ఉతికిస్తాను. ఏమంటారు? ఏంటి మీరంతా, ఆవిడకేం తెలీదు? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే అమ్మ బయలుదేరి వెళ్ళిపోయారని. ఇప్పుడు మీ పని మీరు నిస్సందేహంగా చెయ్యొచ్చు. బాలగణేష్, నువ్వు అల్లరి చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవా? అదేంటంటే వీళ్ళు నిన్ను, అదే నువ్వు ఇలా చేయడానికి కారణం కూడా మీ స్నేహితులేనని నేను అనుకుంటున్నాను. లేదు లేదమ్మా, అలాంటిదే లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మంత్రమాయలతో కాకుండా చేతుతో బట్టలు ఉతికి పెట్టాలి. ఏమైంది పార్వతి, పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు? తిట్టకుండా నన్నేం చేయమంటారు మహాదేవా? మీ సుపుత్రుడు వాళ్ళ స్నేహితులు కలిసి నాకు రోజంతా పని కల్పిస్తూనే ఉన్నారు. ఒక రోజుకి 4-5 జతలు దుస్తులు మారుస్తూనే ఉన్నారు. నేనేమైనా బట్టలు ఉతికే యంత్రాన్నా? ఆ తర్వాత మీ అందరికీ నేను వంట కూడా చేసి పెట్టాలిగా. పార్వతి, ఒక బాలకుడుగా ఉండి రాక్షసుల్ని అతమార్చే అతనికి కాస్త ఆట ఆడుకోనివ్వవా. ఓ, మీ పుత్రుడి మీద ఇంత ప్రేమ ఉంటే మీరొక పని చెయ్యండి. ఈ రోజు నుంచే ఇంటి పనంతా మీరొక్కరే చెయ్యండి. నాన్నగారు, మీరే అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి. పార్వతి, నేనే అసలే బాధపడుతూ ఉన్నా, నువ్వు కోపంతో ఉండి నా బాధని ఇంకా ఎక్కువ చేస్తున్నా.
త్రిలోకమూర్తి బాధపడుతున్నారా? పార్వతి, నేను చాలా రోజుల నుంచి ఒక యాగం చెయ్యాలని అనుకుంటున్నాను. అందువల్ల దేవతలు అందరికీ దివ్య శక్తి లభిస్తుంది. కానీ అందులో బాధపడడానికి ఏముంది స్వామి? పార్వతి, ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే రేపే దీనికి తిది వచ్చింది. అందులో దేవతలు అందరూ కలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే దీని ఫలితం ఎవరికీ దక్కదు. కానీ తక్కువ సమయంలో అందర్నీ చూసి చూసి పిలవడం అనేది జరిగే పని కాదుగా. నాకెందుకో ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ప్రభు. ప్రతి దేవతల్ని దేవుళ్ళని పిలిపించడానికి మన గణేషునే అక్కడికి పంపించొచ్చుగా. నువ్వన్నట్టుగా దైవగణాలని ఎవరో ఒకరిని పంపించవచ్చు, కానీ ఎవరున్నా ఒకరిని వాళ్లుగాని మర్చిపోయి వస్తే దానివల్ల చాలా గొడవైపోతుంది. అలా అయితే మీరు ఈ కార్యానికి ఎవరిని పంపించకుండా మన బాలగణేష్నే పంపిద్దాం. తను త్వరగా వెళ్లి తన పని ముగించుకుని వస్తాడు. నువ్వు చెప్పేది బాగానే ఉంది. మాకర్థమైంది మహాప్రభు. ఏమర్థమైందో చెప్పు నంది, విందాం. ఎవరెవరు ఏ పనిని చేస్తారు? నేను హోమగుండం తయారు చేస్తాను. నేను అగము హోమానికి సామాను సిద్ధం చేస్తాం. నేను ఆ యాగం చేసే స్థలాన్ని శుభ్రం చేస్తా. అయితే సరే, అందరూ వెళ్లి వారి వారి పని చూడండి. నమస్కారం నాన్నగారు, మీరు నాకు ఎలాంటి పని అప్పచెప్పలేదేంటి? అవును, నాకు ఏ పని ఇవ్వలేదు. బాలగణేష్, ఈ సమయం నువ్వు ఆడుకోవాల్సిన సమయం కదా. మరి ఇప్పుడు ఆడుకోకుండా ఎప్పుడు ఆడుకుంటావు? నేను తర్వాత కూడా ఆడుకుంటాను నాన్నగారు. మీరు నాకు పని అప్పచెప్పండి, నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు నా పనులలో సహాయం చెయ్యాలనుకుంటున్నావు. సరే బాలగణేష్, నువ్వు మూషికము కలిసి నాకు సహాయం చేయాలనుకుంటున్నారు కదా. అయితే మీరిద్దరూ కలిసి అందరు దేవతల్ని నా తరపున ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే నాన్నగారు, నేను మూషికం ఇప్పుడే వెళ్లి అందరిని పిలుచుకొస్తాను. నాన్నగారు, అయినా ఏంటి అయినా కాని అని? నాన్నగారు, మీరు చెప్పిన ఈ పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేస్తాను. కానీ ఇంత తక్కువ సమయంలో అందరి దేవతల్ని దేవుళ్ళని ఎలా తీసుకురాగలను? ఈ విషయం నువ్వు పనిని ఒప్పుకోవడానికి ముందు ఆలోచించుండాలి బాలగణేష్. నేను చెప్పిన పనిని ముందు వెళ్లి పూర్తి చేసిరా. కానీ నాన్నగారు. ఏమైంది ప్రభు, హఠాత్గా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? అయ్యో మూషిక, ముల్లోకాలు ప్రయాణం చేయాలి, ఇది అంత సులభమైనదేం కాదు. నాన్నగారు రేపొద్దున్నే యాగం చేయాలంటున్నారు, 4 రోజుల తర్వాత కాదు. ఓ సరే, మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఓహో, మూషిక, పని ఇప్పుడే పూర్తయిపోయిందనుకో. ఓం ప్రకృతి స్వరూప స్వాహ, ఓం సృష్టియే స్వాహ, ఓం ధరాయ స్వాహ స్వాహ, ఓం బ్రహ్మంతే స్వాహ స్వాహ, ఓం అంతరిక్షే స్వాహ స్వాహ. మహాదేవా, మీ యొక్క ఈ యాగం ముగిసినది. మహాదేవా, ఈ యాగాన్ని చేయించి ఈ తక్కువ సమయంలో అద్భుతమైన శక్తిని మీరు అణచివేశారు. ఈ యాగంలో మేము పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రభు. గురువర్యా, ఈ కృతజ్ఞతలు నాకు చెప్పకండి, బాలగణేష్కి చెప్పండి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంతమంది దేవతల్ని ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి అందర్నీ పిలిపించాడు.
బాల్ గణేష్, చెయ్యలేనటువంటి ఇంత పెద్ద కార్యాన్ని మీరు ఎలా చేశారో చెప్పండి. నాన్నగారు, ఈ పని చాలా కష్టమైనదే, కాని మీరే నాకు ఈ పనిని సులభం చేసి పెట్టారు. ఏంటి, నేను సులభం చేశానా? నాకు అర్థం కాలేదు బాబు. నాన్నగారు, నేను ఒక్కడనే వెళ్లి అందరినీ పిలుచుకుని ఉండుంటే ఈ పని పూర్తయ్యుండేది కాదు. ఎవరు వచ్చిండేవారు కాదు, ఈ యాగం ముగుసుండేది కాదు. ఒక్క పనే కాదు, అన్ని పనులు జరిగిండేవి కాదు. దీని గురించి నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. మూడు లోకాలలో ఉండే దేవతలు దేవుళ్ళు మీ శరీరంలోనే ఇమిడి ఉన్నారు కదా, ఏ అన్ని మంత్రాలు మీ దగ్గర ఎందుకు చదివిండకూడదు అనుకున్నా. ఈ ఆలోచన రాగానే నేను, మూషిక మిమ్మల్ని పూజ చేయడం ప్రారంభించాం. అన్ని మంత్రాలు మీకే సమర్పించాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను చేసిన ఈ పూజ వల్ల అందరి దేవతలకి దేవుళ్ళకి సమాచారం అందింది. అందరూ సమయానికి ఇక్కడికి చేరుకున్నారు. నీ బుద్ధి తెలివి చాలా గొప్పవి బాలగణేష్. ఈ మంచి కార్యము కొరకు నీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రణామములు. బాలగణేష్ కి జై. బాలగణేష్ కి జై.